రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తక్కువ పీఆర్సీని వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ వనస్థలిపురంలో ఆందోళన చేపట్టింది. కొత్త పీఆర్సీ రిపోర్ట్‌ను జేఏసీ నేతలు తగలబెట్టారు. 70 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి 15% క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలని పదో పీఆర్సీ ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడం దారుణమన్నారు జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య. ఈ విధానంతో 2.5 లక్షల మంది పెన్షనర్లు నష్టపోతున్నారని అన్నారు. మిగులు బడ్జెట్ రాష్ట్రమంటూనే పెన్షనర్ల పట్ల కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో ఉన్నారన్నారు. లాస్ట్ టైం 43% పీఆర్సీ ఇచ్చారు. మేము కూడా అదే కోరుతున్నాం తప్ప ఇంకా గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. ఇప్పటివరకు 10 పీఆర్సీలు లేనంత దురదృష్టకరంగా ఉన్నది. ఈ పీఆర్సీకి సుమారు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 30 నెలలు చేస్తే ఏమంటారు, కొండ తవ్వి ఎలక తీసిన మాదిరిగా ఉన్నది. అందువల్ల దీన్ని మేము నిరసిస్తూ ఈ యొక్క దహన కార్యక్రమంలో పాల్గొంటున్నాం. 60% పీఆర్సీలో వస్తుంది, ఫిట్మెంట్ వస్తుందని మేము అనుకుంటే ఇవాళ చూసేసరికి 7.5 అంటే సిగ్గుచేటుగా ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము ఇది చేస్తున్నాం, నిందిస్తూ. మరి ముఖ్యంగా 43% లాస్ట్ టైం ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారంగా మళ్ళీ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఈ పీఆర్సీని విత్డ్రా చేసుకొని